గారు, చౌదరి గారు, వేణు గారు, ఒక్క నిమిషం ఆగండి. రజనీ గారు, ఇప్పుడు ఇది ఏదైనా ఉంటే మీరు మీ పార్ట్నర్ అయిన మోడీ గారిని ప్రశ్నించాలి అంటున్నారు వేణు గారు, ఏమంటారు మీరు? రజనీ గారు, సార్, మా పార్ట్నర్ అయిన మోడీ గారు ఒక 6 నెలలో 7 నెలలో ఇప్పుడు కదా, ఈయన ఏళ్ళకైంది టీడీపీకి అయిన, అసలు ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో పార్ట్నర్ గా 4.5 సంవత్సరాల నుంచి అదేంటది గుడ్డిగాడిదికి పళ్ళు తోగుతారా అని ఎప్పుడు డిబేట్ లో అంటుంటారండి వాళ్ళ రెడ్డి గారు వాళ్ళు, నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రతిసారి ఢిల్లీ వెళ్తాడండి, ఒక వెంకటేశ్వర బొమ్మ తీసుకుంటాడు, ఆయనకి ఇస్తాడు, చాలు కప్పుతాడు, వెళ్ళామా వచ్చామా తిక్కులోడు తిన్నాలైతే ఎక్కడి కానట్టుగా వెళ్తారు వస్తారే గాని కనీసం మాట్లాడుతున్నారు. అమిత్ షా చెప్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేనా ఎంపీఆర్ డిసైడ్ చేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు 20 సీట్లు ఇచ్చినా తోపుకుంటూ పోతాడు, 10 సీట్లు ఇచ్చినా తోపుకుంటూ పోతాడు బిస్కెట్ల కోసం. ఇలాంటి బాధిత బతుకు, ఇలాంటి కుక్క బతుకు అవసరమా? అవసరమా అమ్మా పవన్ కళ్యాణ్కి? మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని విమర్శించడం సార్ బలేవాలే సార్. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఏం బతుకు? అదేమ్మా మీరు బానిస బతుకు ఒక బతుకు, మీ కుక్క బతుకు ఒక బతుకు, మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ అని ఒక సైన్యము, ఒక క్యాండిడేట్ లేరు, పోలింగ్ ఏజెంట్ లేరు, మీరు డిపాజిట్ లేరు, నిలబడితే ఒకటి గెలవరు, మీరు మమ్మల్ని మాట్లాడమంటారు. అరే 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 సార్, జనసేన పార్టీ వ్యవహారం చేసుకుంటారు, మీకెందుకు వైసీపీ వాళ్ళకి సార్ గొడవలు ఎక్కడ మేము మాత్రం ఏం ప్రశ్నించినా మీకు ఎందుకు అంటారు? మేము తోకన్నా ఒప్పుకుంటాం, బిస్కెట్ అన్నా తింటాం, లేదా బానిసన్నా బతుకుతాం, మేమే బతుకన్నా మమ్మల్ని అడగకూడదు. మిమ్మల్ని మాత్రం రజనీ గారు ఏదో అడుగుతున్నారు, రజనీ గారు అడగండి, సమాధానం చెప్పాలి. రజనీ గారు ఏదో అడుగుతున్నారు, అడగండి రజనీ. సార్ మీరు అనే అన్ని మాటలకి మేము నిజంగా అన్ని మాటలకి సిద్ధంగానే ఉన్నాం సార్. నిజంగా బానిస బతికే బతుకుతున్నాం, మాకు నిజంగానే ఏవీ లేవు. మేము 10 మందో 20 మందో పనిచేస్తున్నాం. మా 20 మంది ఈ రోజు భారత రాష్ట్రంలో జగన్ అవును సార్. వేణు గారు, వాళ్ళ వేణు గారు మీ పార్టీ గురించి మీరు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి బాధపడతారండి సార్. బానిసలో మాకు లేని బాధ మీకు ఎందుకు?